హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయి తెలుగింటి రుచులు. ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి గుడ్లతో బాయిలర్ మాంసం వేసి కర్రీ వండుతున్నాను. సో ఈ కర్రీ విధానం అంతా తయారీ చూడండి. ముందుగా వచ్చేసి నాటుకోడి గుడ్లను ఉడికించు పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి చికెన్ అన్నమాట, కేజీ చికెన్ ఇది. శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ చికెన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ ఉప్పు కారం అది చికెన్ ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం ఉప్పు కారం నూనె అది పట్టించుకుని చికెన్ని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకుంటే ముక్కలకి మసాలా ఉప్పు కారం అది బాగా పట్టి బాగుంటుంది చికెన్ కర్రీ అనేది. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నాటుకోడి గుడ్లని ఇలాగ ఫోర్క్ తోటి ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అందులో కోడిగుడ్లను వేసుకొని వేపుకోవాలి. రెండు వైపులా కోడిగుడ్లను ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా కోడిగుడ్లను బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్లు మగ్గిపోయి ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉప్పు కారం పట్టించి ఉంచిన చికెన్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపేటట్లు కలుపుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం చికెన్ని. 5 నిమిషాల తర్వాత చూస్తే చికెన్ ఇలా ఉడుకుతూ కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 1 కేజీ చికెన్కి 1 టేబుల్ స్పూన్ నూనె పడుతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మళ్ళీ 1-5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడే మనం ఉప్పు కారం చూసుకొని సరిపడా ఇంకొద్దిగా ఉప్పు కారం వేసుకోవాలి. ముందు వచ్చేసి మనం చికెన్లో ఆల్రెడీ కారం ఉప్పు వేసాము, అవి చూసుకుని సరిపడా ఇంకొద్దిగా వేసుకొని ఇలా కలిపేసుకుని బాగా మూత పెట్టుకుని ఇప్పుడు 1-10 నిమిషాలు బాగా మగ్గించు. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్ బాగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయింది. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మనం మగ్గించుకుంటే మనకి నాటుకోడి గుడ్లు కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది నాటుకోడి గుడ్లతో బాయిలర్ మాంసం కర్రీ. ఈ విధంగా వండి చూడండి, చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.